హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాధ. అది నల్గొండ జిల్లా అవనిగడ్డ క్యాంపస్లో టెట్ ప్లస్ డిఎస్సి ఎస్జిటి కోర్సులో జాయిన్ అయ్యాను. నిన్న విడుదలైన టెట్ ఫలితాలలో నేను 129 మార్కులు సాధించాను. 2023 టెట్ రాసినప్పుడు నాకు 106 మార్క్స్ వచ్చాయి. ఇంకా మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికని నేను నల్గొండ అవనిగడ్డ క్యాంపస్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ డైలీ టెస్టులు, మార్నింగ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ నాకు ఎంతో హెల్ప్ చేశాయి. నాకు ఉన్న 106 నుంచి 129 రావడానికి చాలా హెల్ప్ అయింది. ఇక్కడ స్టడీ అవర్స్ అండ్ ఎగ్జామ్స్ చాలా మార్క్స్ ఇంప్రూవ్ చేసుకున్నాను. 2018లో నేను కూడా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నల్గొండ క్యాంపస్లో జాయిన్ అయ్యాను. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళు పోస్టులు లేకపోయినా కానీ ఓపెన్లో జాబ్ సాధించారు. అప్పుడు నేను కొన్ని మార్క్స్లో జాబ్ మిస్ అయినా నిరాశ చెందకుండా సార్ వాళ్ళ గైడెన్స్తో మళ్ళీ ఇక్కడ జాయిన్ అయ్యాను. ఈసారి ఖచ్చితంగా జాబ్ కొడతానన్న నమ్మకం నాలో వచ్చింది. ఇక్కడ జాయిన్ అయినప్పుడు నాకు 30 నల్గొండ జిల్లా అయినప్పటికీ ఇక్కడ 33 జిల్లాల నుంచి చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరితో ఉండడం వల్ల నేను మా డిస్టిక్లోనే కాదు స్టేట్ మొత్తంలో ఏ పొజిషన్లో ఉన్నాననేది నాకు తెలిసింది. చాలా ప్లస్ పాయింట్ అయింది. మన డిస్టిక్లో ఉంటే ఏంటంటే నేనే ఫస్ట్ ఉండాలి అనే ఫీలింగ్ ఉండేది. కానీ వాళ్ళందరితో పోటీ పడడం వల్ల స్టేట్లో ఏ లెవెల్లో ఉన్నానని ఏ పొజిషన్లో ఉన్నానని నాకు తెలిసింది. అందువల్ల నేను ఇంకా ఎక్కువ చదవగలిగాను. అందుకే నేను ఇన్ని మార్క్స్ సాధించానని చెప్పగలుగుతున్నాను. నాతో పాటు చాలామంది ఉన్నారు ఇక్కడ, వేరే డిస్టిక్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మ్యాక్సిమం క్వాలిఫై అయ్యారు. ఎక్కువ మందికి 120+ మార్క్స్ రావడం జరిగింది. అందరూ క్వాలిఫై అయ్యారు, హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ. అంటే ఫస్ట్ ఎవరైనా బుక్స్ చదువుతారు, నాకు బుక్స్ చదివినప్పుడు నాకు చదివింది గుర్తుండట్లేదు, ఏం మర్చిపోతున్నానే ఫీలింగ్ ఉండేది. కానీ ఇక్కడ డైలీ ఈవినింగ్ ఎగ్జామ్స్ పెట్టడం వల్ల నేను ఎంతవరకు చదివాను, నేను ఏ మిస్టేక్ చేసుకున్నాను అనేది ఆ ఎగ్జామ్స్ ద్వారా నాకు తెలిసింది. మళ్ళీ వెంబటే ఆ మిస్టేక్స్ అయిన ఈ క్వశ్చన్స్ చూసుకోవడము, మళ్ళీ నెక్స్ట్ రివిజన్ టెస్టులు రాయడం వల్ల నాకు చాలా యూజ్ అయింది. డిఎస్సిలో కూడా నేను ఇక్కడే ఉండి సార్ వాళ్ళ గైడెన్స్తోనే ఇంకా ఇంప్రూవ్ అయ్యి, టెట్ కంటే ఎక్కువ ఇంప్రూవ్ అయ్యి మార్క్స్ ఖచ్చితంగా జాబ్ సాధించాలనే నమ్మకం నాకు వచ్చింది. సార్ వాళ్ళ గైడెన్స్, వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్ డిఎస్సికి చాలా యూజ్ అవుతాయి. ఎక్కడ లేనన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. అందుకే నేను సక్సెస్ అవుతాననే నమ్మకం నాకుంది. థ్యాంక్స్ టు అవనిగడ్డ కోచింగ్ సెంటర్.